మిత్ర అమెరికా వెళ్ళిపోవచ్చు కదరా తిరిగి ఎందుకు వచ్చారురా బాబు ఆ యాదగిరి కడతా మన ఇంద్ర గొడవలు బాబి నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా నాన్నతో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా పోరా ఇంకా నా వల్ల కాదు నేను చచ్చిన ఈ నాటకం ఆడలేను మనం ఎక్కడికన్నా పారిపోదాం బాబీ మన ఇద్దరి వల్ల ఇక్కడ ఇంతమంది చచ్చిపోతున్నారని తెలిసాక పారిపోయి సుఖంగా ఉండగలం కేవలం నువ్వు నేను కలిసి బతకడం కోసం దీనికి సంబంధం లేని వాళ్ళు బలవటం అన్యాయం బాగుంది అదంతా నాకు అనవసరం లేకపోతే మన ఇద్దరం విషం తాకి చచ్చిపోదాం ఇలా ప్రతి నిమిషం భయంతో బతకడం కంటే చచ్చిపోవటమే బెటర్ తప్పకుండా చచ్చిపోదాం బాగుంది ఎవరు శాశ్వతంగా ఉండిపోరు కానీ విషం తాగి చచ్చిపోతే ఓడిపోయి చచ్చిపోతాం అదే మన కన్న వాళ్ళని నిద్రించి వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతే చచ్చిపోయి గెలుస్తాం చావు తప్పదనుకుంటే గెలుద్దాం చచ్చిపోయి గెలుద్దాం బాగ్యమతి బాబీ చాలా డిఫరెంట్ మనిషి అంకు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అరే మాట వరుసకి నాకు వర్షంలో తడవడం అంటే చచ్చేంత ఇష్టం అన్నాను అంతే అర్ధరాత్రి వర్షంలో నడుస్తున్న బస్సు మీదకి కిటికీలోంచి ఎక్కి వెళ్ళిపోయాడు అంకుల్ నన్ను కూడా పైకి లాక్కెళ్ళిపోయాడు అంకుల్ అబ్బా ఏం చెప్పమంటారు అంకుల్ ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా అలాంటిది అనుభవించాలి అంకుల్ సూపర్ గా ఉంటుంది ఓహో మీకు మా డాడీకి ఇలాంటివి కష్టం కదా పాపం ఆ మా డాడీ అంటే గుర్తొచ్చింది అంకుల్ పొద్దున బాబీ మా ఇంటికి వచ్చాడు అంకుల్ ఇచ్చాడు మా నాన్నకి లెఫ్ట్ అండ్ రైట్ మా నాన్న మొహల్లో నెత్తురు చుక్కలేదు అంకుల్ తనతో లైఫ్ లో ఎవ్వరూ అంత ధైర్యంగా మాట్లాడుండరు ఇర్రగదీశాడు బాబీ మగాడంటే బాబీ అంకుల్ బాబీ సూపర్ కదా ఆంటీ నోరు విప్పితే మాట్లాడుతూనే ఉంటావా తల్లి ఓకే ఆంటీ బాయ్ బేబీ కమ్ హియర్ నన్ను పిలిచారా అంకుల్ వెళ్ళు నన్ను క్షమించమ్మా నిన్ను తల్లిని దాని చేశాను మాయా నాకు బాబీ అంటే నిజంగా ఇష్టం బాబీ లేకుండా నేను బతకలేను బాబీ నాకు ఇచ్చే మాయా ప్లీజ్ ఏంటండి ఎలా ఉన్నారేంటి శశి మన యాదగిరి ఇంటికి వెళ్దాం మన ఇద్దరిమే వెళ్దాం బాబీకి భాగ్యమతి నిమ్మని అడుగుదాం మనం వెనక్కి తిరిగి వచ్చామంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది వెనక్కి తిరిగి రాలేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలియదు శశి నాతో వస్తావా వస్తానండి తప్పకుండా వస్తాను ఎక్కడికైనా వస్తాను ఏంటి నాన్నమ్మా బాగున్నారా హాయ్ అంకుల్ ఇదిగో మీ అమ్మాయి జాగ్రత్తగా తీసుకొచ్చాను మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది అంకుల్ మా అమ్మకి నాన్నకి చాలా బాగా నచ్చింది మీ అమ్మాయి కూడా మా అమ్మ నాన్న చాలా బాగా నచ్చారు అంకుల్ అదనమాట సంగతి మ్యాటర్ క్లియర్ వస్తాను అంకుల్ వస్తా కోటి బాయ్ నాయనమ్మా బావా ఒక్కసారి ఊను బావా ఆయన ముక్కలు ముక్కలుగా నరిగేస్తాను బావా మాట్లాడవేంటి బావా ఊకొట్టవేంటి బావా ఆ కేరగాడి కొడుకు మా ఇంటికి కాదు యాదగిరి ఇంటికి యాదగిరి ఇంటికి వచ్చి యాదగిరి కుదిరి చేసి వెళ్ళిపోతాడు బావా పబ్లిక్ నవ్వుకుంటున్నాడు బావా బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది బావా సిగ్గేస్తుంది బావా నీకు విషయం తెలుసా బావా ఆ కేరగాడి మనుషులు మన ఇంటిని లాంచి కట్టారు బావా మనల్ని ప్రకటిస్తారు బావా నువ్వు పక్కనేస్తావంటున్నారు బావా అత్తయ్య కంగారు పడకండి మీతో మాట్లాడాలి మీకు తెలుసుగా నేను పెద్దగా ఏం చదువుకోలేదు కూర్చోండి అత్తయ్య
నాకు ఈ పద్ధతులేం తెలియదు. మీ అమ్మాయి బతుకుంటే అవన్నీ చూసుకునేదే, కానీ నా మూర్ఖత్వంతో నేనే చంపుకున్నాను. ఇప్పుడంతా మీరే చూసుకోవాలయ్యా, మీరే చూసుకోవాలి. తల్లి లేని నా కూతుర్ని పెద్ద మనసుతో సాకారు, పెంచి పెద్ద చేశారు. నా చర్మం పొలిచి మీ కాళ్ళకి చెప్పులు కుట్టించిన నా రుణం తీసుకుని చెప్పనివ్వండి నన్ను. ఇవాళ నాకున్న పెద్దదుకు మీరు ఒక్కరే. ఏం లేదత్తయ్య, నా కూతురు పెద్దదైంది అత్తయ్య, పెళ్లి వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలి. అలాంటి మూర్ఖుడికి పుట్టిన పాపానికి దానికి కావాల్సిన వాడిని అదే ఎత్తుకుంది. కానీ బాగున్నాడు అబ్బాయి, వచ్చాడు అగాడు. అదే పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి పద్ధతులు ఎలా మాట్లాడాలని. ఆ కేఆర్ గారు ఒప్పుకోడని భయమా? ఎందుకు ఒప్పుకోడు? ఏం తక్కువ నా కూతురికి, బంగారు తల్లి. వాడు 20 ఏళ్ల నుంచి నన్ను వేసేయాలని చూస్తున్నాడు. వాడు కావాల్సింది నా చావు అంతేగా. నా కూతురికి వరకట్నంగా నా తల కోసి వెండి పళ్ళెంలో పెట్టిస్తానని చెప్తాను, ఎందుకు ఒప్పుకోడు? కానీ కుర్రోడు బాగున్నాడు. పెద్దోడు మాట్లాడుతున్నావుగా, ఉండు. ఏంటారా మీరు, 20 ఏళ్ళ నుండి పంది కుక్కలు నా మీద పడి తింటున్నారు? నా కూతురు గడపదాడుకున్న చూడగలిగారా మీరు? లేదా లేచిపోయి నా కూతురు తీసుకురాగలిగారా? వాడు తెచ్చాడు వెనక్కి కూతురుని క్షేమంగా. వాడు వాడు మగాడంటే ఆ కేఆర్ గారు భయపడి మీలాంటి ఆడ మగ కానీ వాడిని అడ్డం పెట్టుకుని నేను నాకు భయపడి ఆ కేఆర్ గారు దొంగ బతుకు బతుకుతుంటే వీడికి ఇంకా మీసం కూడా రాలేదు. వచ్చాడు స్టేట్ గా నా ఇంటికి, నా మగ మీద తాలంటే తెల్లడు. వాడు మగాడంటే 20 ఏళ్ళరా నా భార్యను చంపినాడు, ఇంకా బ్రతుకున్నాడు. ఏ ఇంకా చంపలేదు వాడిని నేను. భయం వాడిని చంపడానికి వెళ్తే నేను చేస్తానని భయం. కానీ వీడు అలా కాదు, అసలు పగ తీర్చుకోవడం కాదురా, అసలు నా కూతుర్ని చావనిప్పడు. ఆడుగొంతుల ప్రాణం ఉన్నంతసేపు ఈట కూడా వాడని పడు నా కూతురి మీద. యమునొచ్చిన వదలడు, ఆడు మగాడంటే నా కూతురి మొగడు. ఇదిగో ఇందులో ఎవడైనా తల దూడితే చంపేస్తాను కొడుకున్నారా. అత్తయ్యా వెళ్తున్నాను రేపు ఆ కేఆర్ గారి ఇంటికి నా కూతురి కోసం. అయ్యో వీడు మూర్ఖుడు, వాడి మాట వింటాడో లేదో తెలీదు. ఏమిటో తల్లి, నాకేం అర్థం కావటం లేదు. అరే బాబీ నాకేం కాలేదురా, నాకేం కాలా, నాకేం కాలా.